లూకా సువార్త 24:25. అందుకైనా వివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, వారిని మందమతులారా అని యేసు ప్రభువు అనడం ఆ ఇద్దరి శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుని ఎదుట మనము నిజముగా మందమతులమే. 3.5 సంవత్సరములు యేసు ప్రభుతో ఉండి కూడా హృదయములో అంత మాంద్యము ఎందుకని ఆయన గద్దిస్తున్నాడు. మనము మారు మనస్సు పొంది దేవునిలో ఎదుగుచున్నప్పటికీ దేవుని సరిగ్గా గ్రహించిన మందమతుల వలె ఉన్నాము. దేవుని రాజ్య మర్మములను ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఈ శిష్యులు అక్కడ జరుగుతున్నదేమిటో గ్రహించలేకపోతున్నారు, కాని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం వలన మాట్లాడుకుంటున్నారు. వారు బుద్ధిహీనులు కారు, కాని మందమతులు అని అనుట ద్వారా జ్ఞానము తెచ్చుకుంటారని యేసు ప్రభు అలా అన్నారు. దేవుని వెలుగులో నీ పాప స్వభావాన్ని పాపాన్ని చూచుకున్నావా? వీరికైతే వారు పాపులని వారికి తెలుసు, గాని ఆత్మీయ గ్రహింపు మెట్టుకు ఎదగలేదు. యేసు ప్రభు కొరకు తన ప్రాణాన్నైన ఇస్తానని పేతురు అన్నప్పుడు యేసు అతనితో, నీకు నీవే ఆత్మీయముగా ఉన్నత మెట్టులో ఉన్నానని అనుకుంటున్నావు, అప్పుడే నేనెవరినో తెలియదని నన్ను తృణీకరిస్తావు అని అన్నాడు. గద్దింపు చాలా మంచిది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరించు. యోబు 5:17. నిన్నెప్పుడైనా దేవుడు గద్దించాడా? ఆయన గద్దిస్తే మనకు మంచిది. నీ తలంపులు చెరగొని దేవుని దగ్గరకు తేబడి శుద్ధి పొందినవై ఉండాలి. వాటిని దేవుని దగ్గరకు తేకపోతే వాటిని నీవు జయించలేవు. నీ మనస్సు నిండా క్రీస్తు తలంపులే ఉన్నప్పుడు వాటిని రుజువు చేయగలవు. ప్రమాదకరమైన తలంపులు నిన్ను పరలోక ఆశీర్వాదాల నిధిగా ఉండకుండా అడ్డుకుంటాయి. యోహాను నేర్పించినట్లు శిష్యులు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని సరిచేసుకున్నారు గనుక యేసు వారికి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు వారు వాటిని అర్థం చేసుకోలేనందువలన వారిని మందమతులారా